యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా యెహోవా దీర్ఘ శాంతము తగ్గిపోయిన ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించు వానికి నా మాటలు క్షేమ సాధనములు కావా దేవుడైన యెహోవా తన ప్రవక్తైన మీకా ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలుతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు గమనిస్తే కొంచెం కటుగా కనబడతాయి దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలైన ఇశ్రాయేలీ ఎడల ఆయన ఇట్టి రీతిగా ప్రవర్తించాడో గమనించినట్లయితే బహు ఆశ్చర్యం కలుగుతుంది దేవుడు వారి ఎడల చాలా కటుగా ప్రవర్తించాడు నిజంగా ఆయన చేసిన క్రియలు ఈ మొదట్లో రాయబడిన ఈ అధ్యాయం అంతా చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఆ క్రియలు గమనించిన వారికి ఎవరైనా దేవుడు తన ప్రజల ఎడల ఇట్టి రీతిగా ప్రవర్తిస్తాడా అని ఆశ్చర్యం కలిగేటట్లుగా ఆయన తన ఏర్పాటు చేసుకున్న ప్రజల ఎడల ప్రవర్తించాడు ఎందుకు అలా ప్రవర్తించవలసి వచ్చింది అంటే ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రవక్తను ఎట్టి రీతిగా దేవుని ఎదుట కనబడుతుందంటే వారు మంచముల మీద కూర్చుండి మోసపు క్రియల గురించి ఆలోచన చేసేవారుగా దుష్క్రియల గురించి ఆలోచన చేసేవారుగా తయారయ్యారు వారు పొద్దు పొడిచినది మొదలుకొని వారు దుష్కార్యములు చేయటం కొరకే వారు ఆలోచన చేస్తారు పరుల ఇండ్లు వారు ఆశించేవారుగా పరుల మనుషులను వారి స్వాస్థ్యమును అన్యాయంగా దోచుకునేవారుగా ఆక్రమించుకునేవారుగా వారు తయారవుతున్నారు దేవుడు ఇది చూచి ఇదిగో నా ప్రజలే కదా నేను ఎన్నిక చేసుకున్న ప్రజలే కదా అని ఆయన విడిచిపెట్టలేదు కానీ వారి ఎడుల ఎంత భయంకరంగా కటువుగా దేవుడు ప్రవర్తించాడని మనం చూస్తే దేవుడు వారి గర్వాన్ని అణిచివేసేటట్లుగా శత్రువుల చేతికి తన ప్రజలను అప్పగించేటట్లుగా వారి మీదకి గొప్ప అపాయం దేవుడు తీసుకొచ్చాడు వారి ఎడల భయంకరమైన కీడును దేవుడు తీసుకుని వచ్చాడు శత్రువులు ఇశ్రాయేలు ప్రజల విషయమై వారు ఒక సామెత ఎత్తుకున్నారంట సామెత ఏంటంటే మేము బహుగా చెడిపోయి ఉన్నాము నా జనుల స్వాస్థ్యము అన్య జనులకు ఇచ్చి ఉన్నామనేది ఇశ్రాయేలు ప్రజలను బట్టి అన్య జనులు ఈ సామెత చెప్పుకునే రీతిగా ఇశ్రాయేల్ యొక్క స్థితి పడిపోయింది నిజంగా ఈరోజు మనం గమనిస్తే దేవుని ప్రజలని పేరు పెట్టబడిన వారు దేవుని చేత ఎన్నిక చేయబడిన స్వజనులు వారు అన్యాయంగా ప్రవర్తించినప్పుడు అక్రమంగా నడుచుకున్నప్పుడు వారు అనుకుంటారు మా దేవుడు మా పక్షంలో ఉన్నారు మేము దేవుని ప్రజలము మేము విశ్వాసులము అని చెప్పి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు చూచి చూడనట్టుగా విడిచిపెట్టే దేవుడు కాదు నిజంగా ఈరోజు దేవుడు ప్రేమామయుడు కరుణామయుడు కృపామయుడు మన పాపం నుంచి క్షమించేవాడు అనే యొక్క మాటను మాత్రమే పట్టించుకుంటూ దేవుని యొక్క కృపను వ్యర్థం చేసేవారుగా ఉన్నారు దేవుని యొక్క కృపను పాపము చేయటానికి ఆస్పదముగా చేసుకునేవారుగా చాలా మంది తయారవుతా ఉన్నారు చాలా మందికి దేవుని వాక్యం అంటే వాళ్ళకి తెలిసింది వాగ్దానాలే వాళ్ళకి తెలిసింది ఏంటంటే దేవుడిచ్చే గొప్ప గొప్ప విలువైన బహుమానాలకు సంబంధించిన మాటలే బైబిల్ గురించి తెలుస్తుంది కానీ దేవుని యొక్క అసలైన స్వభావం వారు గ్రహించలేని వారుగా తయారవుతా ఉన్నారు దేవుడిలో రెండో కోణం కూడా ఉంది ఆ కోణం ఏంటంటే అన్యాయంగా ప్రవర్తించేవాడు తన పిల్లలైనప్పటికీ తన పేరు పెట్టబడిన జనాంగం అయినప్పటికీ తనను నమ్ముకున్న తనను ఆశ్రయించిన తన ఏదో విశ్వాసం ఉంచిన ప్రజలైనప్పటికీ అన్యాయంగా ప్రవర్తిస్తే వారి ఎడల కటుగా ప్రవర్తించే దేవుడుగా మనకు కనబడతా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క కృపను మనం వ్యర్థం చేయకూడదు ఇశ్రాయేలు ప్రజలు దేవుని పేరు పెట్టబడిన జనాంగముగా ఉండు స్థితిని వారు వ్యర్థము చేశారు దాన్ని అన్యాయముగా దేవునికి విరోధంగా ప్రవర్తించాలని వారు వాడుకున్నారు వారు అనుకున్నారు దేవుడు తమను ఆశీర్వదిస్తాడని దేవుడు తమను చూచి చూడనట్టుగా వదిలిపెట్టేస్తాడని వారు ఆశించి భంగపడ్డారు ప్రియ దేవుడు బిడ్డలారా ఈ రోజున క్రైస్తవులు అనేక మంది అన్యాయంగా ప్రవర్తించడానికి ఏమాత్రం అలక్ష్యం చేయటం లేదు అన్యజనులైనా వారు ఒకవేళ మేము తప్పు పనులు చేస్తే మా మీద శిక్ష వస్తుందేమో భయపడుతున్నారు కానీ దేవుడి పిల్లలు అట్టి రీతిగా భయం లేని వారిగా తయారవుతా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడేది ఒకటే ఈ మూల వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఇట్టి క్రియలు చేస్తాడా ఈ క్రియలు ఆయన వల్ల జరిగినయా అని ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు తన ప్రజల ఎదుట కఠినంగా వ్యవహరించినట్లుగా మనకు కనబడతా ఉన్నది ఒకవేళ మనం విశ్వాసమైనప్పటికీ దేవుడు పేరు పెట్టబడిన జనాంగమైనప్పటికీ క్రైస్తవమైనప్పటికీ దేవుడి దగ్గర నుంచి మేలైనది ఏది మనం పొందిన నేరమని అదే రీతిగా దేవుడి దగ్గర నుంచి ఉగ్రతను దేవుడి దగ్గర నుంచి అపాయమును దేవుడి దగ్గర నుంచి కీడును దేవుడి దగ్గర నుంచి శిక్షను మనం పొందుకునే వారంగా ఉంటామని మనం గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా
ప్రజలు దేవుడు తమకు విరోధంగా ప్రవర్తించినప్పుడు దేవుడు వారిని శిక్షించినప్పుడు దేవుడు దీర్ఘశాంతం తగ్గిపోయిందేమో దేవుడు ఈ రీతిగా ప్రవర్తిస్తాడా అని చెప్పి దేవుని యొక్క ప్రేమను వారు ఆస్పదంగా చేసుకొని దేవుడు విరోధంగా ప్రవర్తించు కూడా దేవుడి దగ్గర నుంచి మేలైనది ఆశించేవారుగా తయారవుతా ఉన్నారు ఈ రోజు క్రైస్తవులు దేవుడి దగ్గర నుంచి ఆశపడేది ఒకటే ఆశీర్వాదం దేవుడి దగ్గర నుంచి వారు కోరుకునేది ఒకటే మేలైనది కానీ దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడు అన్యాయంగా ప్రవర్తించినప్పుడు వారు అణచివేసేవారుగా బలహీనులను వారు అన్యాయంగా మోసపుచ్చువారుగా ఎప్పుడైతే తయారవుతున్నారో దేవుడు నిశ్చయముగా వారి గర్వమును అణిచేవాడుగా ఉంటాడని మనం గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని పిల్లలమైనప్పటికీ దేవుని పేరు పెట్టబడిన జనాంగమైనప్పటికీ మనం అన్యాయంగా ప్రవర్తిస్తే దేవుడి దగ్గర నుంచి ఖచ్చితంగా శిక్షణ పొందేవారమై ఉంటాం అయితే మనకి ఇక్కడ ప్రోత్సాహకరమైన ఒక మాట కనబడతా ఉన్నది యథార్థముగా ప్రవర్తించు వానికి నా మాటలు క్షేమ సాధనములు నా మాటలు క్షేమ సాధనములు కావా అని దేవుడు అంటున్నాడు నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే నా మాటలు క్షేమకరంగా ఉంటాయి నీవు నీతిగా వ్యవహరిస్తే నా మాటలు నీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి నీవు అన్యాయంగా ప్రవర్తిస్తే మంచముల మీద కూర్చుంటే దుష్కార్యముల గురించి ఆలోచించేవాడిగా ఉంటే మోసక్రియల గురించి ఆలోచించేవాడివైతే నా దగ్గర నుంచి నీకు మేలైన దేవి దొరకదని దేవుడు ఖచ్చితంగా ఈరోజు మాట్లాడతా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు క్రైస్తవులు అన్యాయంగా ప్రవర్తిస్తే దేవుడు విడిచిపెడతాడు అనుకోవటం అవివేకం ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు మనం దేవుని పిల్లలం అయితే దేవుని విశ్వాసం ఇచ్చిన వారం అయితే క్రైస్తవులం అయితే మరీ ఎక్కువ జాగ్రత్త కలిగి మనము మేలైనది చేయడానికి మనం ఇష్టపడాలి మోసపూరితమైన ఆలోచనలు కాకుండా ఎదుటి వారిని అణిచివేసేవారుగా కాకుండా ఎదుటి వారి స్వాధీనంలో ఉన్న స్వాస్థ్యాన్ని అక్రమముగా దోచుకోవాలని ప్రయత్నం చేసేవారంగా కాకుండా మేలైనది చేయడానికి మనం ఇష్టపడాలి ఎందుకంటే మనం దేవుని పిల్లలంగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుని దగ్గర నుంచి శిక్షణ ఖచ్చితంగా పొందుకుంటామని మనం ఎరిగిన వారమై ఉండాలి మనం అక్రమంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి శిక్షణ పొందుకుంటామని మనం ఎరిగి మన ఈ లోకంలో జీవించు వారమై ఉండాలి అన్య జనులను సహితము దేవుడు వాడుకుని తన ప్రజలకు శిక్ష విధిస్తాడు అన్య జనుల నోట అవమానకరమైన మాటలు అన్య జనుల నోట మనం హాస్యాస్పదముగా దేవుడు మార్చివేస్తాడని మనం గ్రహించి మనం జాగ్రత్తగా ప్రవర్తించే వారమై ఉండాలి రెండు విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం మొట్టమొదటిది దేవుని పిల్లలమైనప్పటికీ విశ్వాసమైనప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారమైనప్పటికీ ఒకవేళ మనం మోసపూరితంగా మనం ప్రవర్తించడానికి మనం కోరుకుంటే దేవుని యొక్క కృపను మనం వ్యర్థం చేయడానికి పాపం చేయడానికి మనం ఆస్పదంగా చేసుకున్నట్లయితే నిశ్చయంగా దేవుని కృప నుండి మనం బయటకు వెళ్ళిపోయి దేవుని యొక్క శిక్షకు మనం పాత్రలు కాగలుగుతామని మనం గ్రహించాలి రెండో విషయం ఒకవేళ మనం యథార్థంగా ప్రవర్తిస్తే దేవుని పిల్లలంగా మనం తగ్గింపు మనస్సు కలిగి పరుల యొక్క స్వాస్థ్యమును అన్యాయంగా దోచుకోకుండా బలహీనులను అణచివేసే వరంగా కాకుండా మనం దేవుని మనస్సు కలిగి యేసు క్రీస్తు స్వభావం ధరించుకుని మనం ప్రవర్తించే వారమైతే నిశ్చయముగా మనకు అది మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని మనం గ్రహిద్దాం అటు రీతిగా మన ప్రవర్తన మనం సరి చేసుకుందాం అటు రీతిగా మనం నేర్చుకుందాం అటు రీతిగా మన జీవితాలు మార్చుకుందాం దేవుని అటు రీతిగా మనం సిద్ధపరచుందాం ప్రార్థన చేసుకుందాం మహాగణుడు మహోన్నతుడైన మా తండ్రి నీవు ఏర్పాటు చేసుకున్న ప్రజలైన యాకోబు వంశస్థులు ఇశ్రాయేల్ ప్రజలు ఇదిగో ప్రభు అన్యాయంగా ప్రవర్తించినప్పుడు పేరు పెట్టబడిన జనాంగం తండ్రి యాకోబు వంశస్థులు ఇశ్రాయేల్ దేశస్థులు ప్రభు అక్రమంగా నడుచుకున్నప్పుడు అన్యాయంగా ప్రవర్తించినప్పుడు ప్రభు వారిని విడిచిపెట్టకుండా ఇదిగో ప్రభు వారు శిక్షించావు తండ్రి అన్ని జనుల ఎదుట వారిని హాస్యాస్పదంగా చేసి ఉన్నావు తండ్రి ఇదిగో ప్రభు ఈనాడు ప్రభు నీ పేరు పెట్టబడిన జనాంగం క్రైస్తవులను పిలువబడుతున్న వారు విశ్వాసులను పిలువబడుతున్న వారు తండ్రి రక్షణ పొందిన జనాంగం పిలువబడుతున్న వారు తండ్రి అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించినప్పుడు నిశ్చయముగా వారికి తీర్పు తీర్చువాడమని ఎరిగి ప్రభు అట్టి రీతిగా వారు ప్రవర్తించుకున్న ప్రభు వారు అనుభవం కలిగి అన్యాయంగా ప్రవర్తించకుండా నీతిగా యథార్థంగా నడుచుకున్న ద్వారా వారు మేలైనది దగ్గర నుంచి పొందుకోవటానికి వారికి నేర్పించమని అట్టి రీతిగా వారి జీవితాలు మార్చుకోవటానికి వారికి నేర్పించమని నీవే మహిమ గణత ప్రభావం పొందని ఏ సుపరిశుద్ధ నామమును వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు దేవుడు బహుగా ఆశీర్వదించుగాక